Love Track is very heart-touching and nice family drama too. It's a good movie. I'll watch it 4-5 times for sure. థ్యాంక్ యూ, గుడ్ లక్. ఓకే, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా, అదేం లేదు. ఎంఆర్ రిపీట్ అయింది, బాగుంది కానీ కొంచెం రొటీన్ ఉంది. కొంచెం పాత సినిమా తొలి ప్రేమ లాగా ఉంటుంది, చాలా బాగుంది అనుభవం చూడొచ్చు. బెస్ట్ కూడా ఫస్ట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ రొటీన్ లవ్ స్టోరీ, వండర్ఫుల్ లవ్ స్టోరీ, చాలా బాగుంది సినిమా. 95% సూపర్ బాగుంది, చాలా మంచి లవ్ స్టోరీ. ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా చేశారు, కామన్గా కాకుండా లవ్ స్టోరీ అన్నది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చేశాను. ఆమెకి మత్తి పరిపి పోయింది, చిన్న యాక్సిడెంట్ అవుతుంది, అక్కడ చాలా బాగా అనిపించింది నాకు. కానీ లాస్ట్ అరే చాలా అంటే డిఫరెంట్ లవ్ స్టోరీ. ప్రీవియస్ మూవీస్ కొంచెం యాక్షన్ ఉండేది, దీంట్లో అంత యాక్షన్ లేదు, అంత యాక్షన్ లేదు. కానీ మధ్యలో 2 ఫైట్స్ ఏమో ఉన్నాయి, కానీ ఎవ్రీ వన్స్ థింకింగ్ ఇన్ డిఫరెంట్ వే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే కరుణాకరణ్ గారు లవ్ సీన్స్ మాత్రం బాగా తీశారు సార్, సాంగ్స్ బాగున్నాయి, తర్వాత డైలాగ్స్ కూడా డార్లింగ్ స్వామి గారు బాగా చేశారు, సినిమా మాత్రం బాగుంది సార్. స్క్రీన్ ప్లాన్ సో ఓవరాల్ ఇట్స్ అ ఫైన్ ఫ్లిక్ అని చెప్పాలి. సో ఇంకా మూవీస్ ఏం లేవు కాబట్టి, అండ్ ఆల్సో సాయి ధరమ్ తేజ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నా కానీ తేజ్ ఐ లవ్ యూ అని చెప్పకపోయినా తేజ్ వి లైక్ యూ అని చెప్పేదాకా ఉంది అనమాట. సో లైఫ్ చాలా బాగుంది, ఎక్సలెంట్, బాగా ఇంప్రూవ్ అయింది. అనుపమ యాక్టివ్ ఓవరాల్గా లవ్ సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ అండ్ ఒక ఫ్యామిలీగా చూడొచ్చు అందరు, ఒక బోర్ కొట్టదు, బాగుంటుంది కూడా. క్లైమాక్స్ బాగుంటుందండి, క్లైమాక్స్, సాంగ్స్, ఫ్రేమ్స్, కాస్ట్యూమ్స్ ఎక్కడ బోర్ కొట్టకుండా, లాక్ చేయకుండా చాలా బాగుంది. మూవీ దగ్గర నుంచి సత్యవానం భవతి రెండింటిలో మనకి చాలా ఒక గార్జియస్ లుక్స్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్. సో అంత్మ పరమేశ్వర్ అండ్ చాలా న్యాయం చేసి చెప్పుకోవాలండి, తన క్యారెక్టర్కి ఎంతైతే మించి కష్టపడి నా కనపడి స్క్రీన్ మీద అంతా ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఏదైతే కెమిస్ట్రీ ఉందో సాయి ధరమ్ తేజ్కి అండ్ అనుపమ పరమేశ్వరానికి, అది లవ్ స్టోరీకి చాలా హెల్ప్ అయిందండి. అండ్ మోర్ ఓవర్ గోపీ సుందర్ గారి మ్యూజిక్, ఇట్స్ ఎ హార్ట్ థ్రోబింగ్ మ్యూజిక్.